శ్రీలక్ష్మీర్వల్లభారంభావికనో మునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందేమ గురుపరంపరాం. వందే గురుపరంపరాం. వికరసగురవే నమః. లక్ష్మీ హైగ్రీవాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకి మార్చి 8వ తేదీ 2020 నుండి మార్చి 14వ తేదీ 2020 శనివారం వరకు కూడా ద్వాదశి రాశుల ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వాహన యోగం, గృహ అలంకార వస్తులాభాలు ఉన్నాయి ఈ వారంలో. మిత్రులతో దూర ప్రయాణాలు, విందు వినోదాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా ఊహించని రాబడి కూడా ఉంది మేషరాశి వారికి. ఊహించని మార్పులు, వినోద విలాస దేవాలయ దర్శనాలు కూడా ఉన్నాయి. స్నేహితుల వల్ల కార్యలాభం, ధనలాభాలు ఉన్నాయి. భార్యతోటి, మిత్రులతోటి, సంతానంతో, బంధువర్గంతో కూడా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వారాంతంలో అధికంగా దుబారా అయ్యే అవకాశం ఉంది ఖర్చంతా కూడా. కాబట్టి వారం ప్రథమార్థంలో ఏమో బాగా ధనం ఉందని చెప్పి ఖర్చు పెట్టేస్తారు. వారాంతంలోకి వచ్చేటప్పుడు జోబు ఖాళీ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఏం చేయాలనే ఆలోచనతో, ఆవేదనతోటి చికాకుగా ఉంటారు. దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం, ఆందోళన, విచారం కలిగి ఉంటారు. కాబట్టి వారాంతంలో కొన్ని కొన్ని ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం, కొంత ఖర్చును కూడా నిరోధించడం వల్ల కొన్ని లాభాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా బంధువులతోటి, మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు బట్టికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం వేచి చూసేటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు కూడా మట్టికి వారం ప్రథమార్థంలో కానీ మధ్యలో కానీ వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారి ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ శాంతి హోమం, నవగ్రహ దర్శనం వల్ల కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. విందు వినోదాల విలాసాలతోటి, వస్తు వాహనాలతోటి కూడా అనుకూలంగా ఉంటారు. మీరు కొనాలనుకున్నటువంటి నూతన గృహాన్ని కొనడం కానీ, అందులో ప్రవేశించడం కానీ, లేదా మీరు చేయాలనుకున్న ఇంట్లో ఏదైనా శుభకార్యం మీ చేతుల మీద జరగడం కానీ, దానివల్ల ఆనందం పొందే అవకాశం ఉంది. అనుకోని కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. భాగస్వాముల మధ్య విభేదాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శారీరకంగా కష్టం ఎక్కువగా ఉండి, శ్రమ ఎక్కువగా ఉండి, అలసట బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది, ధనానికి కూడా ఇబ్బంది, శారీరకంగా అనారోగ్యం, అధికారులతోటి, బంధువులతో కూడా కలహాలు వచ్చే అవకాశం వారాంతంలో కనబడుతుంది. కాబట్టి దేవాలయ దర్శనం చేయండి. భగవద్ ఆరాధన, భగవద్ దర్శనం వల్ల, భగవన్నామ స్మరణ వల్ల కూడా మీకు అనుకూలంగా ఉండేది. అధికంగా కోపం ఉంటుంది. మీకు ఏ పని అవ్వటలేదు, ఆ పని అవ్వటం లేదు, నా కోపం ఉన్నాయి. ఇంట్లో మీరు భార్య మీద, పిల్లల మీద, లేదా బంధువర్గమే చూపించే అవకాశం ఉంది. దానివల్ల మరింత గొడవలు జరగడం, మరింత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. కలత్ర వంశీకుల యొక్క మరణ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యధ, కార్యభంగం, నిద్ర పట్టకపోవడం, సమయానికి భోజనం చేయలేకపోవడం, ఈ విధంగా ఖాళీ లేకుండా, ఒక పక్కనేమో ఖాళీ లేకుండా సమయం లేకుండా ఉంటారు, ఒక పక్కనేమో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒక పక్కన అనారోగ్యం, ఒక పక్కన ధనాన్ని గురించి ఆలోచన, ఈ చింతలతోటి కూడా ఈ వారంలో ఒకరోజు బాగుంటాం, ఒకరోజు బాగోకపోవడం, ఈ విధంగా వృషభ రాశి వారికి ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి అంటే ఆదిత్యాది నవగ్రహాలకు కూడా జపం చేయించండి, లేదా నవగ్రహ శాంతి హోమం చేయండి. అది కూడా చేయలేకపోతే నవగ్రహ దర్శనం వల్ల కానీ, ఆయా గ్రహాలకి ఏ గ్రహాలకి ఏ రంగు వస్త్రాలు అభిషేకం చేయించి, నవగ్రహాలకి ఆ వస్త్రాలు సమర్పించి నివేదనలు చేసి చక్కగా నమస్కారం చేయండి. 9 గ్రహాలని కూడా ఆరాధన చేయడం వల్ల కూడా మీకున్న దోషం పోయి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిథునరాశి. మిథునరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. దేవాలయ దర్శనాలు, ప్రభుత్వ మూలకంగా ధనలాభం, నూతన వస్త్రలాభాలు ఉన్నాయి. దేవాలయ దర్శనాలున్నాయి, పుణ్యక్షేత్ర దర్శనాలున్నాయి. గురువుల, పండితుల యొక్క, పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండే అవకాశం.
స్థాన మార్పులు, ఒత్తిడి, అధికారులతో వైరం, వాదోపవాదాలకు వెళ్ళకూడదు. అలా ఎవరితోటి కూడా వాదించకుండా సమస్యను తొందరగా పరిష్కారం చేసుకోవడం, శాంతంగా ఉండడం వల్ల మీ వ్యవహారాలని అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శాంతాన్ని వహించకుండా కోపంగా ఉండి అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటే కనుక మీకు అనుకున్న పనులు ప్రతికూలంగా మారిపోయి ఏ పని కూడా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భగవద్ ఆరాధన చేయడం దానివల్ల మనోల్లాసంగా ఉంటారు. దైవభక్తే, మీ భక్తే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. నిరంతరం భగవద్ ఆరాధన చేయడం, శనికి జపం కానీ, శనివారం శనేశ్వర అష్టోత్తరాన్ని చదవండి లేదా వినండి, విష్ణు సహస్రనామం చదవండి వినండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం వెళ్ళండి, సోమవారం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించండి, అభిషేకించండి. అన్ని విధాలుగా కూడా మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి కొంచెం సామాన్యంగా ఉంది. ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు, సోదరి సోదరులు వర్గాల వల్ల కొన్ని పనులు పూర్తవడం, కానీ అనారోగ్య సమస్య అంటే అలసట, నిద్ర లేకపోవడం, ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సేవకుల వల్ల నష్టం, ధనానికి ఇబ్బంది జరిగే అవకాశం. వాహనాల యొక్క కొనుగోలు, గొప్పవారి యొక్క పరిచయాలు కూడా ఉన్నాయి. ఆదాయం బాగుండే అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా సగం ఖర్చు కూడా వచ్చే అవకాశం. వాహనాల రిపేరు, ధనలాభం ఉంది. కొంచెం గొప్పవారితో పరిచయాలు, అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. పరగృహవాసం ఉంటుంది ఈ వారంలో. అధిక ధనలాభం కూడా ఉంది. స్త్రీ మూలకంగా లాభాలు, ప్రభుత్వ మూలకంగా కార్యజయం ఉంది. వ్యవసాయదారులు కూడా చాలా అనుకూలంగా ఉంది. కానీ సోదరులతో కానీ సోదరితో కానీ కలహాలు వచ్చే అవకాశం ఉంది. భార్యతో కూడా చికాకు వచ్చే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా కూడా కార్య నష్టం కూడా ఉంది. అవమానమైన సంఘటనలు కూడా జరిగి మనస్పర్ధలు కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి తగు విధంగా జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం కూడా పార్వతీ పరమేశ్వరులకు ఆరాధన చేయాలి. శివాలయంలో సోమవారం శివుడికి అభిషేకం చేసి దుర్గాదేవికి పసుపు కుంకుమతో అర్చన చేసి అమ్మవారికి గాజులు, జాకెట్ ముక్కలు, చీర కూడా సమర్పించి పుష్పాలు, అమ్మవారికి ఆభరణాలు, గాజులు కూడా సమర్పించి నమస్కరించండి. దుర్గాదేవి ఆరాధన వల్ల కర్కాటక రాశి వారికి వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి, సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వాహన సౌఖ్యం, నూతన వాహనాన్ని కొనటం కానీ లేదా పాత వాహనం కొనటం కానీ, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనే అవకాశాలు, దూర ప్రయాణాలు, అలాగే ఉద్యోగులకు కూడా ఊహించినటువంటి రాబడి, ఊహించిన ప్రదేశాలకి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం, దానివల్ల ఆనందం. ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉద్యోగం రావడం, మీరు ఊహించిన విధంగా ప్రదేశానికి మీరు ఊహించిన జీతం కూడా, ఎక్స్పెక్ట్ చేయని విధంగానే జీతం కూడా వచ్చే అవకాశం. దానివల్ల గృహంలో ఆనందం, గృహోపకరణ వస్తువులు, సంతానం వల్ల లాభాలు, భార్య వల్ల కూడా లాభం ఉంది. ఊహించిన మార్పులు ఉంటాయి. వారాంతంలో బట్టి కొంచెం బంధువైరం, మార్పులు, చికాకులు, విభేదాలు, స్త్రీ మూలక నష్టం, అనారోగ్యం వల్ల వైద్య నిమిత్తం ఇంట్లో వాళ్ళకు కానీ మీకు కానీ అనారోగ్య సమస్య వల్ల వైద్య నిమిత్తం ధన వ్యయమయ్యే అవకాశం. కలత్ర వంశీయుల యొక్క మరణ వార్త లేదని కలత్రం మరణ కానీ, కలత్ర వంశీయుల యొక్క మరణ వార్త కానీ వినే అవకాశాలు ఉన్నాయి. అలా అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కుటుంబంతో సహా వెళ్ళవలసి రావడం కూడా ఉండే అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది. వ్యవసాయదారులకు బాగుంది, ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంచెం చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉండేటువంటి వార్తా ఛానల్ వరకు, టీవీ ఛానల్లో ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ, నటీనటులు కూడా చాలా అనుకూలంగానే ఈ వారంలో ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సూర్య ఆరాధన, అలాగే రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి యొక్క దర్శనం, వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అనే కృష్ణ స్తోత్రాన్ని చేయడం, కృష్ణుని ఆరాధించడం వల్ల సింహరాశి వారికి వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి, కన్యారాశి వారికి వారం సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, ఆరోగ్య భంగం, ఆరోగ్య నిమిత్తమే వైద్యరీత్యా కూడా ధన వ్యయమయ్యే అవకాశాలు ఉన్నాయి. శిరోబాధలు, కుటుంబంలో మనస్పర్ధలు, ఏ పని చేయలేకపోవడం, ఏం మాట్లాడినా విరోధం రావడం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి వారం ఆందోళనకరంగా ఉంది. కానీ వారాంతంలో అకాల భోజనాలు,
విందు వినోదాలు, విలాసాలు, అధికారుల యొక్క మన్నళ్ళు, కార్యజయము, విద్యార్థిని విద్యార్థులు వారాంతంలో చదువు ఎందుకు శ్రద్ధ కలిగి ఉండడం, వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది. కొన్ని కార్యాలు పూర్తవున కార్యాలన్నీ కూడా వారాంతంలో పూర్తవడం, మీరు అమ్మాలనుకున్న స్థలం కానీ, పొలం కానీ, గృహం కానీ అమ్మే అవకాశాలు, దాని మూలంగా ధనం కూడా వచ్చే అవకాశం వారాంతంలో కన్యారాశి వారికి కనిపిస్తాం. మరింత అనుకూలంగా ఉండడం కోసం దత్తాత్రేయుని ఆరాధన చేయండి. శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని కనుక స్తుతించడం వల్ల, ఆరాధించడం వల్ల కూడా కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా కాలంగా వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఈ వారంలో వివాహం కుదరడం కానీ, నిశ్చితార్థం కానీ, లేదా ఈ వారంలోనే వివాహం జరిగిపోయే అవకాశం కూడా కనబడుతుంది. అనుకోకుండా వివాహం కొనడం, అలాగే అత్తవారింట్లో కానీ విందుల్లో కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొనడం, అప్రయత్నంగా లాభాలు, మిమ్మల్ని గౌరవించడం, మీ మాటకి విలువివ్వడం, కానీ శారీరకంగా కూడా శ్రమ, అలసట, పనిలో ఒత్తిడి కూడా మీకు ఉంటుంది. దానివల్ల ఆదాయం నష్టం కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా విలాసంగా, ఆనందంగా, మీరు వినోదంగా ఆ యొక్క విందు భోజనాలన్నీ కూడా ఆరగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కూడా ఆనందంగా ఉంటారు. బంధువుల రాక కూడా బాగుంటుంది. నూతన యొక్క బంధువుల యొక్క పరిచయాలు ఉంటాయి. దానివల్ల ఆనందం కలుగుతుంది. వ్యవసాయదారులు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ అవకాశం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, ఉద్యోగంలో ఉండేటువంటి ప్రభుత్వ మూలకంగా ఉండే ప్రైవేట్ రంగం కన్నా ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంటు ప్రభుత్వ మూలకంగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ధనం కూడా ఖర్చు అయ్యే, నష్టపోయే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్ అయితే వస్తుంది కానీ ఏదో ఒక మూలకంగా ధనం, ప్రభుత్వ మూలకంగా కూడా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం. సోదరి సోదర వర్గాలతో కొంచెం విరోధం కూడా ఉంటుంది. మళ్ళీ వారాంతంలో ఆ సమస్య పరిష్కరింపబడి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం తులారాశి వారికి వారాంతంలో కలుగుతుంది. మరింత ఆనందంగా ఉండడం కోసం లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం చేయడం, లక్ష్మీ గణపతి ఆలయ దర్శనం వల్ల తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అధిక లాభం ఉంటుంది. కానీ స్నేహితురాలు వల్ల స్త్రీ మూలకంగా విరోధాలు, అవమానమైన సంఘటనలు ఈ వారంలో స్త్రీ విరోధాలు కలుగుతాయి. దానివల్ల చికాకులు, భర్తతోటి చికాకులుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చికాకులు, అనుమానాలు, అవమానమైన సంఘటనలు, అనారోగ్య సమస్యలు, సోదరి సోదర వర్గాలతోటి కలహాలు కూడా ఉన్నాయి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా అనారోగ్యం, సమస్యలు కూడా ఈ వారంలో వేధించే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. కార్య ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ కార్య దక్షత, మీ పట్టుదల, మీ యొక్క క్రమశిక్షణ, చంచల స్వభావం లేకుండా ఉండడం, కార్యనిర్వహణ సమర్థత కలిగి ఉండి కష్టపడే మనస్తత్వం కనుక ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మోకాళ్ళు, అరికాళ్ళు మంటలు, దురదలు, శిరస్సు శిరోవేదన కూడా ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య బాధలు ఉన్నాయి. భర్త మూలకంగా కానీ, భార్య మూలకంగా కానీ చికాకులు, గొడవలు ఉన్నాయి. మిత్రులతోటి కలహం, అనవసరమైన ఖర్చులు, ధనం చేతికి అందకపోవడం, ధనం రొటేషన్ కావలేకపోవడం, ధనం మూలకంగా కొంచెం ఆందోళన పొందే, కలవరం పొందే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. రాహు జపం చేయండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. పుట్ట దగ్గర వెళ్ళి పుట్టలో పాలు పోసి 24 ప్రదక్షిణాలు చేసి ఒరిజినల్ గోపాలు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలన్నట్లుగా, ఒరిజినల్ పాలు, ఆవు పాలు, మన భారతదేశం ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, చిన్న గ్లాసులైనా సరే తీసుకుని వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మ పుట్టలో పోయండి. 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. చిమ్మిలి కానీ, చలివిడి పానకాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వరికి ఇచ్చి చుట్ట పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసి పుట్టమట్టి బొట్టు పెట్టుకుని, చెవులకు కూడా బొట్టు పెట్టుకొని, మీ భార్యాభర్తల పిల్లలకు కూడా, దానివల్ల ఈ సమస్య నుంచి బయటపడి ఈ వారం అంతా కూడా ధనాగమనం ఉంటుంది. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మిమ్మల్ని మోసం చేయాలి, మిమ్మల్ని తప్పుదారి పట్టించాలనేటువంటి వాళ్ళ దూరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు లాభం కలిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రథమార్థంలో బట్టికి కుటుంబంలో కలహాలు, సోదరి సోదర వర్గాలతో విరోధంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో అంటే వారం మధ్యలో బుధ గురు శుక్రవారాల్లో కార్యజయం ఉంటుంది. నూతన వ్యవహారాల జయం, గృహంలో అలంకార వస్తువులు, నూతన గృహంలో ప్రవేశించాలని మీ ఆలోచన, కొనాలనే ఆలోచన నెరవేరడం, వివాహం కానటువంటి వాళ్ళ వివాహం అవడం జరుగుతుంది.
సోదర మూలకంగా మీరు అన్నగారు కానీ తమ్ముడు కానీ సోదరి కానీ ధనం ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం, దానివల్ల చిన్న బాధురాడు జరిగే అవకాశం. ఏదేమైనా ఈ వారంలో కార్య జయం కూడా ఉంటుంది. మాతృవంశీకులతోటి విందు వినోదాల్లో పాల్గొంటారు. మధ్యలో కొన్ని స్త్రీ మూలకంగా వ్యసనాలు, మనశ్శాంతి కూడా లేకపోవడం, స్నేహితుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్నేహితులు కొంచెం దూరంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా మంచిది. భారీతోటి వాహన ప్రయాణాలు, ఆనందం, విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, నూతనమైనటువంటి పరిచయాలు ఉంటాయి. అంతేకాకుండా అధికారులతోటి స్నేహం ఉంటుంది. ప్రభుత్వం మూలకంగా ఉన్న వ్యవహారాలు జయం కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా చాలా అనుకూలం. నిరుద్యోగుల ఉద్యోగ అవకాశం, ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలంగా ఉండడం కోసం గురవే సర్వలోకానాం విషజయ భవరోగిన నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని దక్షిణానుభూతిని స్తుతించడం కానీ, దక్షిణానుభూతి దర్శనం చేయడం కానీ, లేదా శివాలయానికి వెళ్ళి దక్షిణానుభూతిని స్తోత్రం చేసి శివుడికి సోమవారం కానీ, శనివారం కానీ, గురువారం నాడు కానీ దర్శనం కానీ, అభిషేకం కానీ చేయించడం వల్ల ధనుసు రాశి వారికి మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. గత 6-7 వారాలుగా చాలా అనుకూలంగా లేనటువంటి మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. భార్యతో కానీ భర్తతో కానీ విందు వినోదాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. దుష్ట సావాసాల బట్టి విడిచిపెట్టాలి. దుష్టులతోటి, దుర్మార్గులతోటి, మోసగతులతోటి కూడా సావాసం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. అది లేకుండా కనుక మీరు ఉన్నట్లయితే కనుక మకర రాశి వారికి ఈ వారం చాలా ఆనందంగా ఉంది. రావాల్సిన బాక్యాలు వస్తాయి. ధనాగమనం బట్టి చాలా బాగుంది. 7-8 వారాల బట్టి ఉన్నప్పటికీ ధనం బట్టి అక్కడ మీకు ఆగట్లేదు. ధనం వస్తూనే ఉంది కానీ శారీరకంగా కానీ అలాగే ఆర్థికంగా కానీ కొంచెం ఇబ్బంది. రావాల్సిన ధనం వస్తుంది కానీ ఆదాయాన్ని నిలుచుకోలేకపోవడం, ఖర్చు అయిపోవడం జరుగుతుందన్నమాట. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మొండి బాక్యలు సైతం కూడా వసూలు చేసే అవకాశం, వసూలయ్యే అవకాశం. దానివల్ల మీకు ఆనందంగా ఉండే అవకాశం. ఈ వారంలో కారీ జయం కూడా జరిగే అవకాశం. అవలీలగా కొన్ని పనులు మీరు ఈ వారంలో తెలివితేటలుగానే మీరు పూర్తి చేయగలదు. మకర రాశి వారికి చాలా టాకింగ్ పవర్ ఉంటుంది. శ్రవణ నక్షత్రం అందులోనే ఉంటుంది. ధనిష్ట శ్రవణం ఈ నక్షత్రాల వాళ్ళు అందులోనే ఉంటాయి. మంచి టాకింగ్ పవర్ ఉంటుంది. ఆ మాటకారితనం, చాకచక్యం, హుషారుగా ఉండడం వల్ల స్త్రీ పురుషాదులు మంచి తెలివితేటలుగా ఉండడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమ వివాహాలకు కూడా, ప్రేమించుకునే వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. అది ప్రథమార్థంలో ఈ మార్చి ఏప్రిల్లో చేసుకుంటేనే మంచిదన్నమాట. ఉగాది తర్వాత అనుకూలంగా లేదు కాబట్టి ఈ వారంలో మట్టికి ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమై పెద్దలు అంగీకరించి వివాహం జరిగే అవకాశం. చాలా కాలంగా వివాహం కుదరనేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క శని ఉన్నప్పటికీ కూడా శని కొంతమంది మేలు చేస్తారు కాబట్టి వివాహం కూడా, వివాహ యోగ్యత కూడా ఉంది. అలాగే నూతన గృహలాభాలు, ఉద్యోగ లాభం, దూర ప్రాంతాలకి ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా దూర ప్రాంతాలు, పశ్చిమ దిశగా కానీ దక్షిణ దిశగా కానీ దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కానీ, మీరు ఉండేటువంటి స్థానం కూడా స్థానచలనం జరిగే అవకాశం, చేసే వృత్తి మారే అవకాశం, చేసే ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. మాతృవంశీకుల అకాల మరణ వార్తలు కూడా వినే అవకాశాలు, మాతృవంశీక వర్గ వారి యొక్క మరణ వార్తలు వినే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఆర్థికంగా కొంచెం పుంజుకుంటారు ఈ వారంలో. ధనం ఆగమనం ఉంది. కొంచెం కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది. ఎలాగైనా సరే ఎన్ని ఇబ్బందులు కదా కష్టపడాలి, ఆరోగ్యం బాగోకపోయినా ఏది ఎలా ఉన్నా ధనం బాగా సంపాదించాలి. మీ పట్టుదల, మీ కృషి వల్ల కూడా మీ చెంచల మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఉండగలిగితే కనుక, శ్రమపడినట్లయితే, కష్టపడితే కనుక మకర రాశి వారికి ఈ వారం విస్తారమైన ధనాగమనం, అలాగే వారాంతంలో విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు, ఆదాయం వృద్ధి కూడా ఉంది, శ్రమ కూడా పడతారు, దాని లాభాలు కూడా ఉన్నాయి. వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, వినోదాలు, ఆలయ దర్శనాలు, పిల్లలతోటి, భర్తతోటి, భార్యతో కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండే అవకాశం ఈ వారంలో మకర రాశి వారికి కనిపిస్తుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం భార్యాభర్త పిల్లలతో కలిపి మకర రాశి వారు శనివారం రోజున శివాలయ దర్శనం, శనివారం నాడు వెంకటేశ్వర దర్శనం వల్ల వెంకటేశ్వర స్వామి బిల్లపత్రాలు కానీ తులసి పత్రాలు కానీ స్వామికి సమర్పించడం వల్ల ఓం వెంకటేశాయ నమః అనే నామాన్ని 108 వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్మరించడం వల్ల మీకున్న దోషాలు పోయి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం మకర రాశి వారికి ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంది. పాత మిత్రుల యొక్క కలయిక లేదా దుష్ట సావాసం వల్ల కొన్ని వ్యసనాలు పాలయ్యే అవకాశం, పాత వస్తువులు ఏమైనా అమ్మేసే అవకాశాలు,
విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, విలువైన వస్తువులు ఎవరికైనా ఇచ్చేసే అవకాశాలు, పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. ఇది స్నేహితుల వల్ల జరుగుతుంది కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండడం చాలా మంచిది. దానివల్ల మీకు లాభం కలిగే అవకాశం ఉంది, స్త్రీ మూలకంగా మీకు నష్టం కూడా ఉంది. భార్య వల్ల, తల్లి వల్ల, మీ చెల్లి వల్ల, మీ పిల్లల వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కుటుంబ వ్యక్తులను గౌరవించి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈ వారంలో మీరు గృహంలో ఆనందం కలుగుతుంది. లేదా గృహంలో ఇలా వ్యసనాలు పాలైతే కనుక గృహంలో మీ విచారం పొందే అవకాశం, గొడవలుగా ఉండే అవకాశం, బీపీ షుగర్ వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు మరింత ఇబ్బంది పడే అవకాశం ఈ వారంలో. కొంచెం ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు షుగర్ కొంచెం పెరగడం కానీ అది డౌన్ అయిపోవడం కానీ, దానివల్ల మానసిక ఆందోళన అంటే వైద్యం ఇచ్చా కొంచెం ధన వ్యయం అవుతుంది, శారీరకంగా శ్రమ కలుగుతుంది, వైద్య వృత్తి యందు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ కొంచెం అనారోగ్య ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మాతృ కూడా అనారోగ్య సమస్యలు, సోదరి వర్గాలతో మీకు ఆస్తికి సంబంధించిన పంపకాలలోకి తగవులు కానీ, చికాకులు కానీ, తండ్రితో పట్టింపులు కానీ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా సమయస్ఫూర్తితో అందరితోటి కూర్చుని సంయమనంతో మాట్లాడుకున్నట్లయితే తగాదాలు లేకుండా స్థిరాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం, కొత్త ప్రదేశానికి స్థానచలనం లేదా దర్శించడం కూడా ఉల్లాసంగా ఉంటారు. వారాంతంలో శుభకార్యాలు జరుగుతాయి, రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు ఉంటాయి, లాభాలు కూడా ఉంటాయి, నూతన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారి పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం, లేదంటే సీతారామ సమేత పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరగా లేకపోతే సీతారామ సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరం వస్త్రాలు సమర్పించిన పుష్పాలు, అలాగే అప్పాలు కానీ లేదా గారెలమాల కానీ, స్వామికి వడమాల కానీ, అపూపమాల కానీ సమర్పించి స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగ్యంగా ఉంటుంది. మీనరాశి, మీనరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంది. ఏ పని అనుకున్నా సరే ఈ వారంలో అది వెనక వెళ్ళిపోవడం, ఎవరితో ఏదైనా మాట్లాడి ఎవరికైనా మంచి ఉపకారం చేద్దామని చెప్పి మీరు అనుకున్న సలహా ఇస్తే ఆ సలహా తీసుకున్నవాడు మీరు తానకేదో అపకారం చేస్తున్నారేమో అని భయపడి వాళ్ళు పాటించకపోకుండా పారిపోవడం జరుగుతుంది. ఇదేమిటి నేను మంచి చెప్తుంటే వీళ్ళు ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారేమిటి అనే భావన కలుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అన్యోన్యత లోపించే అవకాశాలు, దుష్ట సావాసం వల్ల, వ్యసనాల వల్ల కూడా కొంచెం మీరు నష్టపోయే అవకాశం, అవమానం జరిగే అవకాశం కూడా ఉంది. భార్య తరపు బంధువులతో కూడా తగవులాట విరోధం పొందే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో పాటు యశోభూషణ ప్రాప్తి, వ్యాపార లాభాలు ఉంటాయి. మిత్రులకు దూరంగా ఉండడమే అన్ని విధాలుగా మంచిది. బంధువర్గంతో మీరు అనుకూలంగా ఉండడం వల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా ధన ఆగమనం ఉంది. అనుకున్న కార్యాలు కూడా నెమ్మది నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం వల్ల, ఖర్చు చేసేటప్పుడు కూడా కొంచెం పొదుపును పాటించడం వల్ల మీనరాశి వారికి అనుకూలంగా ఉండు. షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలం. సినీ, రాజకీయ, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, టీవీ ఛానల్లో ఉండే టెక్నీషియన్స్ కానీ, కళాకారులకు కానీ, రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా వ్యవసాయదారులకు చాలా అనుకూలమైన పరిస్థితి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీనరాశి వారు చక్కగా కోదండ సీతారామస్వామి, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, సీతారామచంద్రస్వామికి ఒక గురువారం రోజు చలివిడి పానకం వడపప్పుని కూడా స్వామికి సమర్పించి రామచంద్రస్వామి దర్శనం చేయడం వల్ల, రామాలయంలో రామనామాన్ని స్మరించడం వల్ల మీనరాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వారఫలంలో ఈ వారంలో మనకి 9వ తారీఖు అంటే రేపు హోలీ పండగ అయింది కాబట్టి ఈ హోలీ రోజున ద్వాదశ రాశులు వాళ్ళు ఏమి చేయాలంటే కృష్ణ పరమాత్మను చాగా ఆరాధన చేయాలి. కృష్ణుడు రాధాదేవిని వాళ్ళు ప్రియురాలు అన్నమాట. రాధాదేవి కృష్ణుడికి ప్రియురాలు, భార్యలు ఉన్నారు, అష్టభార్యలు ఉన్నారు, అందులో ఆవిడ ఈవిడు కూడా అనుకోవచ్చు ప్రియురాలు కాబట్టి ప్రేమ ఎలా ఉండాలి అని రాధాకృష్ణుల యొక్క ప్రేమను చూసి మనం వాళ్ళ ప్రణయ విలాసాన్ని, వినోదాన్ని చూసి ఆనందించవచ్చు. మనకి ఇక్కడ తెలియదు కానీ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ అయితే ఏ రాధే 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 అంటే వాళ్ళు చాలా డ్యాన్సులు కడుతూ రంగులవన్నీ పూసుకుంటూ చక్కగా హోలీ చేస్తారు. దీన్ని హోళికా పౌర్ణమి అంటారు. ఈ రెమెడీ ఎందుకు చెప్తున్నానంటే రేపు హోలీ కాబట్టి చక్కగా మీరు ఇంట్లో ఉండే కృష్ణ పరమాత్మకి, రాధాదేవికి, రుక్మిణీదేవికి చక్క పసుపు కుంకుమ ఈ హోలీ చూర్ణం ఏదైతే ఉందో చూర్ణాన్ని కృష్ణుడి యొక్క పాదాల మీద, ఆ రాధాదేవి పాదాల మీద వేయండి. ఓం రాధాకృష్ణాయ నమః అని రాధాకృష్ణుడి యొక్క నామాన్ని స్మరించండి. లేదా
కస్తూరీ తిలకం లలాట పలకే భక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని ఆ గోపికలతో పరివేష్టితై ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అదే కృష్ణ పరమాత్మ రాధాదేవితోటి రుక్మిణీదేవితోటి సత్యభామతో కూడుకున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నమస్కారం అని చెప్పి హోలీ రోజు చక్కగా కృష్ణుడు ముందు పసుపు కుంకుమ ఈ హోలీ చూర్ణం ఏదైతే ఉందో మీరు చక్కగా జల్లుకుంటారే రంగులు అది కొంచెం సమర్పించండి. స్వామి చక్కగా పళ్ళు నారికేలాన్ని సమర్పించండి. అలాగే భార్యాభర్తలు అయితే చక్కగా ఆ యొక్క చూర్ణాన్ని మీరిద్దరు కూడా రాసుకోండి. చక్కగా ఆనందాన్ని అనుభవించండి. కృష్ణ పరమాత్మ దర్శనం వల్ల కృష్ణనామ స్మరణ వల్ల కూడా ద్వాదశ రాశుల వారికి వారమంతా కూడా అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఓం రాధాకృష్ణ అయిన మా 108 సార్లు అనుకోవడం కానీ కృష్ణుణ్ణి ఆరాధించండి. రేపు హోలీ కాబట్టి రేపు ఉదయాన్నే కృష్ణ పరమాత్మ ఆరాధన వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఈ అనుకూలమైన పరిస్థితులు ఈ వారంలో కలిగే అవకాశం. తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా హోళికా పౌర్ణమ హోలీ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు సమస్తన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవంతు.